విష్ణు వేరే కులమమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని అతను ఊరి బయటే ఉండాలని దండించారు. విష్ణు ఇంకా అపర్ణ వాళ్ల కూతురు పల్లవితో ఒక నది దగ్గర జీవించేవారు. రోజు పొద్దుపొద్దునే విష్ణు కూలీ పనికని వేరే ఊరికి వెళ్తూ ఉండేవాడు. దారిలో పల్లవీని తన స్కూల్లో వదిలిపెట్టి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఇంట్లో అపర్ణ ఒంటరిగా ఉండేది. ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత కూడా తనకి చాలా సమయం ఉండేది. అందుకని తను నదిలో నుండి చేపల్ని పట్టేది. రోజూ అపర్ణ ఇలా చేపల్ని పడుతూ పడుతూ తను ఈ పనిలో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇప్పుడు తను చేతులతోనే చేపల్ని పట్టుకోగలుగుతుంది. ఇవాళ రోజు చాలా బాగుంది, ఇంటికెళ్ళి చేపల ఫ్రై చేస్తాను. అపర్ణ ఆ నదిలో పట్టుకున్న చేపలనన్నిటినీ ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా శుభ్రం చేసి వండేది. దీని వాసన చాలా బాగుంది, దీని రుచి కూడా అంతే బాగుంటుందేమో. సాయంత్రం విష్ణు ఇంకా పల్లవి ఇంటికొచ్చినప్పుడల్లా అపర్ణ వాళ్లకి భోజనంతో పాటు చేపల్ని కూడా పెట్టేది. రుచి చూసి చెప్పండి, ఎలా ఉంది? అమ్మా, ఇందులో రుచి చూడడానికి ఏముంది, నువ్వు చేశావంటే బానే ఉంటుంది. ఓ అలాగా? అవునమ్మా, నువ్వు వండిన చేపల్ని నాకు స్కూల్కిచ్చి పంపిస్తావు కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మీ అమ్మ చేపల్ని బాగా వండుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా. మంచిదే కదా. ఆహా, నువ్వు చేపల కూర చాలా చక్కగా చేస్తావు అపర్ణ, దాంట్లో ఏం డొక్క లేదు. చేపలనేటప్పటికీ నాకొక విషయం తోచింది. నేను ఎక్కువ చేపల్ని పట్టి మార్కెట్లో అమ్ముదామనుకుంటున్నాను, దాంతో నాకు కొంచెం డబ్బులు వస్తాయి. ఆ, నువ్వైతే అమ్మవచ్చు, నీకైతే చేపలు పట్టడం కూడా వచ్చు. అయితే రేపటి నుండి మొదలు పెట్టేస్తాను. మరుసటి రోజు అపర్ణ చాలా చేపల్ని పట్టింది. తర్వాత ఆ చేపలనన్నిటినీ ఒక బుట్టలో వేసుకుని మార్కెట్కి వెళ్ళింది. తాజా తాజా చేపలు, ఇవాళే నది నుండి పట్టుకున్న చేపలు. మంచినీళ్ల నుండి తీసిన చేపలా? లేదక్కా, ఇవన్నీ నది నుండి తీసిన చేపలు. లేదు లేదు, నాకొద్దు. చాలామంది అపర్ణ దగ్గర చేపల్ని చూడ్డానికి వచ్చేవారు, కానీ కొంతమంది మాత్రమే చేపల్ని కొన్నారు. ఇది చూసి అపర్ణ నిరాశ చెందింది. పోనీలే, ఇవాళ మొదటి రోజు కదా, కొద్ది రోజులు పోయాక నా చేపలు అమ్ముడుపోతాయేమో. ఇలా అపర్ణ తనని తాను ఓదార్చుకొని బుట్టని తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా అపర్ణ తాజా చేపల్ని పట్టింది. ఆ తర్వాత వాటిని తీసుకుని మార్కెట్కెళ్ళింది. చేపలు తీసుకోండి, తాజా తాజా చేపలు. ఇవాళ కూడా అదే పరిస్థితి, చేపలు అమ్ముడే పోలేదు. చాలా రోజులు ఇలానే జరిగింది. ఇప్పుడు అపర్ణ నిరాశ చెంది బాధపడిపోతూ ఉంది. తను చేపలతో నిండిన బుట్టని తీసుకుని ఇంటికి వచ్చింది. చాలా బాధగా వంట చేసింది. విష్ణు ఇంటికి వచ్చినప్పుడు అపర్ణ మూడు అస్సలు బాగోలేదని అతనికి అర్థమైపోయింది. ఏమైంది అపర్ణ? చేపలమ్మి కొంచెం డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాను, కానీ ఎవ్వరూ నా చేపల్ని కొనట్లేదు. అరే, నువ్వు చేపల్ని అమ్మే బదులు చేపల పులుసు అమ్మచ్చు కదా, అప్పుడందరూ కొంటారు. ఏంటండి, ఎగతాళి చేస్తున్నారా? అరే లేదు లేదు, నేనెందుకు నిన్ను ఏడ్పిస్తాను, నేను నిజం చెప్తున్నా. నువ్వు రుచికరమైన చేపల పులుసు వండుతావు, అలాగే చేపలు కూడా నువ్వే పడతావు, అట్లా తక్కువ రేటుకి నువ్వు అమ్ముకోవచ్చు, ఒకసారైతే ఆలోచించు. విష్ణు ఇలా చెప్పి ఇంటి నుండి బయటికెళ్లాడు. ఇప్పుడు అపర్ణ విష్ణు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అందరూ నా చేపల కూరని పొగుడుతూనే ఉంటారు. సరే, అయితే నేనొకసారి ప్రయత్నించి చూస్తాను. ఎలాగైనా నేను డబ్బులే కదా సంపాదించాల్సింది. చేపల్నమ్మి లేదా చేపల కూరనమ్మి, ఏదైతే ఏమైంది? ఇప్పుడు అపర్ణ ముఖంలో చిరునవ్వు వచ్చింది. తను ఇంకొకసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నది. మరుసటి రోజు అపర్ణ తాజా చేపల్ని పట్టుకుని వాటన్నిటినీ ఇంటికి తీసుకెళ్లి వండుతూ ఉంది. వంట పూర్తయిన తర్వాత అపర్ణ ఒక డబ్బాలో చేపల్ని పెట్టింది, మరొక డబ్బాలో అన్నం పెట్టింది. ఆ తర్వాత ఒక సంచిని తీసుకుని ఇంటి నుండి బయలుదేరింది. అపర్ణ మార్కెట్కొచ్చింది. చేపల కూర 25 రూపాయలు మాత్రమే. చేపల కూర అని వినగానే కస్టమర్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఫ్రెష్ చేపలేగా,
అవును ఇవాళ పొద్దున పట్టుకున్నవే. సరే అయితే నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి మీరు. అపర్ణ అతనికి ఒక ప్లేట్ చేపల కూరని ఇచ్చింది. అతను అక్కడే నుంచొని తింటూ ఉన్నాడు. చేపల వాసన అన్ని చోట్ల వ్యాపించుకుంది. దీంతో ఇంకొంతమంది కస్టమర్స్ అపర్ణ దగ్గరికి వచ్చారు. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే కస్టమర్స్ అలా వస్తూనే ఉన్నారు. అపర్ణ వాళ్ళకి చేపల కూరని పెడుతూ ఉన్నది. తను చాలా సంతోషించింది. ఒక్కొక్క ప్లేట్కి 25 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత కాసేపటికల్లా తన చేపల కూర అయిపోయింది. ఇక తను ఇంటికి బయలుదేరింది. సాయంత్రం విష్ణు ఇంటికి రాగానే అపర్ణ అతనికి ఇంకా పల్లవికి జలేబీ ఇచ్చింది. జలేబీ? అరే ఇదేంటి స్పెషల్ ఉంది? మీరు ముందు తినండి చెప్తాను. ముగ్గురు జలేబీ తింటూ ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ జరిగిందంతా అపర్ణ విష్ణుకి చెప్పింది. నేను నీకు చెప్పాను కదా నీ యొక్క చేపల పులుసు చాలా బాగుంటుంది అని. త్వరగా తా, నాకు కూడా నీ చేపల పులుసుని తినిబి. అరే రే అది శాంతం అమ్ముడిపోయిందే. ఏంటి? ఇక అప్పటి నుండి అపర్ణ చేపల కూర వ్యాపారం బాగా సాగింది. అపర్ణ ఎప్పుడు మార్కెట్కి వస్తుందా అని కస్టమర్స్ వేచి ఉండేవారు. అగాటి చూడు, చేపల పులుసు చేసే అమ్మాయి వచ్చింది. తను అక్కడికి రాగానే తన చుట్టూ ఒక పెద్ద గుంపే కూడుకునేది. తను సంపాదించిన డబ్బులతో అపర్ణ ఇంటిని రిపేర్ చేయించింది. విష్ణు కూడా అపర్ణకి చేపల కూర చేసి అమ్మడానికి సాయపడేవాడు. ఇప్పుడు విష్ణు కూలీ పని మానేశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి చేపల కూరని అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో ఒక కొట్టు కూడా పెట్టారు. వాళ్ల చేపల కూర బిజినెస్ సూపర్గా సాగింది. ఇక కొద్ది రోజుల్లోనే అపర్ణ చేపల కూర ఆవిడ అని ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు తన కుటుంబమంతా ఈ పనిలో అపర్ణకి సాయపడుతూ ఉన్నారు. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ భాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను. మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ధన్యవాదాలు, మీకు నా తందూరి నచ్చింది. అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరి కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో ఇద్దరు మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అబ్సల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయిను కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు.
మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటి దేవి కాదు నాన్నా, ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత, ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం, నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్లిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పనిచేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కానీ అబ్దుల్ బాబు నా మాట వినిపించుకోడు, అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్ లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది, నువ్వేమనుకుంటున్నావు? నువ్వెళ్ళిపోతే నా హోటల్ మూతబడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు, అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను, కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్ కి వెళ్తాడు, కానీ ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్, ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరు చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరు చెప్పారు బయ్యా? నేను ఏమంటున్నాను అంటే, నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది, దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది, దానికి అద్దే. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది బయ్యా, కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా రెండు పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో, దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు, ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్సల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు మంచి చేస్తే మంచి జరుగుతుందని. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను, మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడా దొరకట్లేదు. ధన్యవాదాలు, మీకు నా తందూరి నచ్చింది, అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరి కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను, అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో ఇద్దరు మనుషులు కౌంటర్లోకి వస్తారు.
అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగృతగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికి తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్జల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్జల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అబ్జల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినావు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత, ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం, నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పనిచేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కాని అబ్జల్ బాబు నా మాట వినిపించుకోడు, అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్ళి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతబడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను. కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్ కి వెళ్తాడు, కానీ ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్, ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరు చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా? నేను ఏమంటున్నాను అంటే నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది, దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దే, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా, కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో, దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు, ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్సల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు మంచి చేస్తే మంచి జరుగుతుందని.
ఒక గ్రామంలో సుఖ ఇంకా లంబు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఏ మాత్రం పడేది కాదు. ఇద్దరూ అనుకునేవారు తన సోదరుడు తనకి మంచి జరగాలని కోరుకోవడం లేదని. అందుకని ఇద్దరూ ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్లమ్మ వాళ్లకి నచ్చజెప్తుంది, కాని వాళ్ళిద్దరూ వాళ్లమ్మ మాటలు పట్టించుకోరు. దీనిని చతుర్ అవకాశంగా తీసుకుంటాడు. ప్రతిరోజు ఇద్దరూ వాళ్ల పనులను మార్చేవారు. ఒకరోజు సుఖ తన బండిలో బిర్యానీని తయారు చేస్తాడు, కాని లంబు పళ్లను మాత్రమే అమ్ముతాడు. ఎలా చూసావా, నువ్వు వ్యాపారం కోసం నాతో గొడవ పడ్డావు కదా, అందుకే నేను చికెన్ బిర్యానీ అమ్మడం మొదలు పెట్టాను. ఇక నువ్వు నాతో గొడవ పడ్డం మానేయాలి, లేకపోతే అస్సలు బాగుండదు. ఇలా చూడు, నువ్వు మంచిగా చెప్తే నేను ఈసారి నీ మాట వినేవాడిని, కానీ నువ్వు నన్ను బెదిరించడం మొదలు పెట్టావు. రేపటి నుంచి నేను కూడా నీకు చికెన్ బిర్యానీని అమ్ముతాను. కానీ ఈసారి నేను నీ పని ఎలాగైనా ముగించేస్తాను. సరే, ఎవరు గెలుస్తారో నేను చూస్తాను. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అంతలో అక్కడికి చతుర్ వస్తాడు. ఏమైంది, ఎందుకు ఉదయాన్నే గొడవ పడుతున్నారు? ఏంటి సుఖ, ఇవాళ నువ్వు బిర్యానీ తీసుకొచ్చావా? ఇది కూడా చికెన్? అరే వా, ఏది నాకు ఒక ప్లేట్ ఇవ్వు, ఎలా ఉందో తిని చెప్తాను. చతుర్ బాబు, ఈ బండి మీదే అనుకోండి, ఎంత కావాలంటే అంత ప్రశాంతంగా తినండి. చతుర్ డబ్బులివ్వాల్సిన అవసరం లేకుండా బిర్యానీ తింటాడు. తను సుఖ బిర్యానీని ఎంతో మెచ్చుకుంటాడు. ఈ విషయం లంబుకి అస్సలు నచ్చదు. సుఖ, నువ్వు బిర్యానీ చాలా బాగా చేశావు, తిని కడుపు నిండింది. ఇది వచ్చేవాళ్ళకందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా చూడు, నువ్వు రేపటి నుంచి నేను చేసే బిర్యానీని తిన్నావంటే వేళ్లను చప్పరిస్తూనే ఉండిపోతావు. సరే, రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నాకు 2 కిలోల పళ్ళు, ఈ పళ్ళు కూడా చాలా బాగున్నాయి. కాస్త పొగిడేసరికి లంబు సంతోషిస్తాడు. ఇక చతుర్కి ఉచితంగా పళ్లను ఇస్తాడు. సుఖ రోజంతా బిర్యానీని 50 రూపాయలకు అమ్మి బాగానే సంపాదిస్తాడు. ఇది లంబుకి అస్సలు నచ్చదు. సాయంత్రం అన్నదమ్ములిద్దరూ ఇంటికి బయలుదేరతారు. మరుసటి రోజు లంబు సుఖ కంటే ముందే తన బండి తీసుకుని బయలుదేరతాడు. తను బోర్డు మీద ఏమని రాస్తాడంటే, చికెన్ బిర్యానీ 40 రూపాయలకు. కాసేపటికి అక్కడికి సుఖ చేరుకుంటాడు. ఓర్పిచ్చోడా, ఎంత తక్కువకు బిర్యానీ అమ్ముతున్నావా? ఇవాళ నేను కూడా చూడాలనుకుంటున్నాను, నువ్వు నీ బిర్యానీని ఎలా అమ్ముతావు అని. అన్నతమ్ములిద్దరి మధ్య ఉన్న తేడాను చూసి అందరూ లంబు దగ్గరికే వెళ్తారు. చవక ధరలో ఉండటం వల్ల కడుపు నిండా బిర్యానీ తింటారు. అది చూసి సుఖ కూడా తన బిర్యానీ ధరను తగ్గించాలని అనుకుంటాడు. తను కూడా 50కి బదులు 40 అని రాస్తాడు. ఇప్పుడిద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తుంది. సాయంత్రానికి బిర్యానీ అమ్మి ఇద్దరూ ఇంటికి వెళ్తారు. నేను విన్నాను, మీరిద్దరు ఇవాళ కూడా నష్టం కలిగించుకుని వచ్చారని. అమ్మా, వీడు నన్ను బెదిరించాడు, అందుకని నేను వీడి వ్యాపారాన్ని మూయించి తీరుతాను. అమ్మా, నీకు అసలు విషయం తెలియనప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండడమే మంచిదమ్మా. సరే, ఇక నుండి నేను ఏవీ మాట్లాడను, మీరిద్దరూ ఏం చెయ్యాలని అనుకుంటే అదే. ఒకరోజు ఉదయాన్నే చతుర్ సుఖాన్ని కలవడానికి వెళ్తాడు. రండి చతుర్ గారు, కూర్చోండి. సుఖ, నిన్ను నా మనిషి అనుకుంటున్నాను, అందుకనే నీకు వ్యాపారంలో మెలకువలు నేర్పడానికి వచ్చాను. చతుర్ గారు, ఇంతవరకు నేను మిమ్మల్ని నమ్ముకునే కదా వ్యాపారాన్ని చేస్తున్నాను. నువ్విప్పుడు బిర్యానీని 5 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టు. 5 రూపాయలకు అమ్మాలంటే అసలు గిట్టుబాటు కాదండి. నువ్వు మీ అన్నయ్యని ఓడించాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు డబ్బుల్ని నీ జబ్బుల నుండి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా. నేను నీకు ఎందుకున్నాను మరి, ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, నువ్వు సంపాదించిన తర్వాత నాకు తిరిగిచ్చేయి. చతుర్ సుఖాకి అప్పు ఇస్తాడు. ఇక సుఖ 5 రూపాయలకు చికెన్ బిర్యానీని అమ్మడం మొదలు పెడతాడు. తన దగ్గర జనాలు లైన్ కడతారు. అందరూ టోకెన్ తీసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. లంబు అది చూసి బాధపడతాడు. అంతలో అక్కడికి చతుర్ వస్తాడు. ఏంటి, ఏమైంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఏమైందో ముందు కనిపిస్తుంటే మీరేమో నన్ను బాధ కారణం అడుగుతున్నారు. అయితే నువ్వు కూడా 5 రూపాయలకు బిర్యానీ అమ్మడం మొదలుపెట్టు. నా దగ్గర అయితే అంత డబ్బు లేదులేండి. అంత డబ్బు వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. నువ్వేం కంగారు పడకు, నేను నీకు అప్పిస్తాను. ఇక నువ్వు కూడా 5 రూపాయలకు బిర్యానీ అమ్మడం మొదలుపెట్టు. చతుర్ లంబుకి కూడా అప్పు ఇస్తాడు. అన్నదమ్ములిద్దరూ 5 రూపాయలకే చికెన్ బిర్యానీ అమ్ముతారు. రండి రండి, 5 రూపాయలకు చికెన్ బిర్యానీ తినండి, రండి రండి చికెన్ బిర్యానీ, 1 ప్లేట్లో 4 ముక్కలు, రండి రండి తినండి. రుచికరంగా తక్కువ ధరకే, 1 ప్లేట్లో 5 ముక్కలు, అది కూడా 5 రూపాయలకే. అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వాన్ని అందరూ అవకాశంగా తీసుకుంటారు. 5 రూపాయలకే కడుపు నిండా బిర్యానీ తింటారు. ఇవాళ అన్నదమ్ములిద్దరూ మధ్యాహ్నానికల్లా మొత్తం బిర్యానీని అమ్మేస్తారు.
ఎంత సంపాదించారు ఈరోజు? సుఖా లంబు ఇద్దరు తల్లికి జరిగిందంతా చెప్తారు. అలాగా అయితే మీ ఇద్దరికి డబ్బు చతురిచ్చాడా? ఇక మీరే ఆలోచించుకోండి, అతను ఏం కోరుకుంటున్నాడు. అమ్మా మమ్మల్ని క్షమించు. అవునమ్మా, ఇవాళ నుంచి మేము అసలు గొడవ పడం. మేమిద్దరం ఎంత గొడవ పడితే ఎదుటి వాళ్ళు దాన్ని అంత అవకాశంగా తీసుకుంటున్నారు. అవునమ్మా, ఇప్పుడు మాకంతా అర్థమైంది. ఇక మేము చక్కగా పనిచేసుకుంటామమ్మా, చతురుకు కూడా బుద్ధి చెప్తాము. అన్నతమ్ములిద్దరూ ఒకటే బండి మీద బిర్యానీ అమ్ముతారు, బోర్డు కూడా పెడతారు. లంబు సుక్కా చికెన్ బిర్యానీ వాలా. మరుసటి రోజు వాళ్ళిద్దరూ వెళ్తారు. చతుర్ అక్కడికి వెళ్లి చూసేసరికి అతనికి మతిపోతుంది. అతను వాళ్ల ఐకమత్యాన్ని చూసి అక్కడి నుండి పారిపోవడమే మంచిదని అనుకుంటాడు. మిత్రులారా, దీన్ని బట్టి మనం నేర్చుకున్నదేంటంటే, మనం ఎప్పుడూ కూడా ఐకమత్యంగా ఉండాలి, లేకపోతే అందరూ దాన్ని అవకాశంగా తీసుకుంటారు. అలాగే చతుర్లాంటి వాళ్లకి దూరంగా ఉండాలి, లేకపోతే పూర్తిగా ముంచేస్తారు.